नमस्ते अंडी लक्ष्मी वंटल स्वागतम वीडियो अटुकुल तो लड्डूलु एला चेसुकोवालो चूपिस्ता मीरु कूडा मी इंट्लो ट्राई चेयंडी इट्ला चेसि पेडिते पिल्ललु अयिते चाला इष्टंगा तिंटारंडी चूडंडी एंत बागुन्नायो फस्ट टाइम ना चानल चूस्तानट्लयिते सब्स्क्राइब चेसुकोंडी पक्कने उन्न बेल ऐकान नोक्कंडी बेल्लंतो अटुकुल लड्डू चेसुकोवडानिकि फस्ट स्टव् वेलिगिंचुकोनि बांडी पेट्टेसुकुन्नानंडी दांट्लो ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలి అటుకులు మందం అటుకులైనా పర్వాలేదు పల్చని అటుకులైనా పర్వాలేదండి మంట లోపలిలో పెట్టుకొని ఇవి వేయించుకోవాలండి ఇట్లా కలుపుకుంటా మనము వేయించుకున్నామంటే ఒక 2 నిమిషాలు మంట లోపలేమో మిడిల్ ఫ్లేమ్ పెట్టుకుంటా వేయించుకున్నామంటే బాగా ఎగిపోతాయండి ఇట్లా చేతితో మనం చూస్తే అబడి తెలిసిపోతుంది మనకి చూడండి ఇట్లా ఎగితే సరిపోతుంది ఇప్పుడివి పక్కకు తీసేసుకున్నాము ఇట్లా ప్లేట్లో తీసేసుకొని ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి ఇప్పుడు అదే కప్పుతోనే ఒక కప్పు పల్లీలు తీసుకోవాలండి ఇది కూడా వేయించుకోవాల ఇప్పుడు మంట మీడియం లో పెట్టుకొని ఈ పల్లీలను బాగా వేయించుకోవాలండి చూడండి ఇట్లా కలుపుకుంటా ఈ విధంగా కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి కిందకి దింపేసుకొని పూర్తిగా చల్లారిపోవాలండి పల్లీలు తీసేసాక అదే బాండిలను ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగినాక 1/2 కప్పు బాదం పప్పు వేసుకోవాలండి మంట మీడియంలో పెట్టుకొని ఈ బాదం ని ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవి తీసేసుకోవాలండి బాదం తీసేసాక 1/2 కప్పు జీడిపప్పు వేసుకోవాలండి ఇవి కూడా ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలండి చూడండి జీడిపప్పులు కూడా ఏగిపోయినాయండి ఇప్పుడు ఇవి కూడా తీసేసుకున్నాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదండి అటుకులు నేసుకోవాలా ఇప్పుడు మూత పెట్టి మెత్తని పౌడర్లా ఆడించుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్లా ఆడించుకోవాలండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు మిక్సీలోనే పల్లీలు వేసుకోవాలండి ఈ పల్లీలు నేను పొట్టు తీయలేదండి మీరు కావాలంటే తీసేసైనా వేసుకోవచ్చు నేను పొట్టు తీయకుండానే వేస్తానను ఇప్పుడు మూత పెట్టి మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గా ఆడించుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇట్లా ఆడించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే బాండిలోనే ఇంకొక 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడైనాక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి మంట మీడియం లో పెట్టుకొని ఈ కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ నెయ్యిలో కొబ్బరి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్పు వరకు ఇట్లా బెల్లం తురుముకొని వేసుకోవాలండి బెల్లం వేసినాక 1/2 కప్పు నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేలాగా కలుపుకుంటా ఇట్లా కరిగించుకోవాలండి బెల్లము నాకు ఇక్కడ ఈ బెల్లంలో ఏమీ ఉండవు కాబట్టి నేను అట్లే చేసేసానండి ఒకవేళ మీకు బెల్లంలో ఇసుక అట్లాంటి వెంటవన ఉంటే పక్కన నీళ్ళల్లో బెల్లం బాగా కరిగించుకొని వడగట్టుకొని వేసుకోవచ్చండి చూడండి ఇట్లా బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుందండి మనకు ఇప్పుడు దీంట్లో పల్లీలు పొడి వేసుకోవాలా పల్లీలు పొడి చేసాక మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పల్లీలు పొడి చేసిన తర్వాత మనకు చిక్కగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అటుకుల పొడి ఉంది కదా అది కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకుంటా ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి 2 నిమిషాలు ఇట్లా వేయించుకుంటే మనము ఇట్లా బాగా మనకు దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసి గోరు వెచ్చగా అయ్యేంత వరకు ఉండాల మనం చేతితో పట్టుకుండే తట్టిగా ఉన్నప్పుడు మనము లడ్డూలు చుట్టుకోవాలండి చూడండి ఇది ఇప్పుడు గోరు వెచ్చగా ఉండండి ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా బాదాం జీడిపప్పు అవి వేసేసుకోవాలండి ఇట్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకోవాలా ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలండి ఇదంతా ఇట్లా కలిపేసిన తర్వాత ఇప్పుడు లడ్డూల్లా చేసుకోవాలండి
చేతికి రొంత నెయ్యి పూసుకొని లడ్డూలాగా చేసేసుకోవడమే అండి. ఇట్లా మీకు ఆ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న బాల్ లాగా చేసేసుకోవచ్చండి లడ్డూల్ని. చూడండి ఎంత బాగున్నాయో, అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. ఇంతే అండి రెడీ అయిపోయినాయి అటుకుల లడ్డూలు. ఇవి చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ లడ్డూలు. రోజుకు ఒక్కటైనా తింటే మనకు చాలా మంచిదండి, చాలా బలం కూడా. పల్లీలు బెల్లంతో చేసుకున్నాం కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ టైం నా వీడియోస్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.